దేవుడి దగ్గర మన రిలేటివ్ రమ్మన్నాను అన్న ఊపిరి గంగారం వాళ్ళు వస్తాను సో ఫోన్ది కళ్ళకు వేసుకోవచ్చు ఇక ముందు చేసుకోండి ఒక సార్ రమ్మన్న పర్మిషన్ ఇవ్వను ఎందుకంటే ఉంటే ప్రొఫెసర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంపీడీ వాళ్ళు మీరు సర్పంచ్ గారితో మాట్లాడుతున్నారు ఇంకా వెళ్తారు హలో అదేవిధంగా మన వైకుంఠధామం బ్రహ్మాండంగా ఉంది, డంపింగ్ యార్డ్ బ్రహ్మాండంగా ఉంది, మొక్కలు బ్రహ్మాండంగా ఉంది. కౌర శాసనసభ్యులు సూచించిన మేరకు మంచి వేప చెట్లు, అదేవిధంగా కానుగ చెట్లు అంటే దీర్ఘకాలికంగా ఒక 40-50 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు ఉండే విధంగా రోడ్డు ఎక్కడైతే కొంచెం వెడల్పు ఉందో అటువంటి ప్లేస్లో ఇటువంటి మొక్కలు కూడా తప్పకుండా అన్ని గ్రామాలలో పెట్టిస్తామని చెప్పి తెలియస్తూ మీ సహకారంతో మా ఎంపీపీ గారు అదేవిధంగా జడ్పీటీసీ గారు అందరు ప్రజాప్రతి సహకారంతో రాయకల్ మండలంలో సార్ ప్రతి వారం ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ వారం మేము తీసుకున్న కార్యక్రమం ఏంటంటే రోడెంబడ ఉన్న చెట్లకు పిచ్చి మొక్కల తొలగింపు, పల్లె ప్రకృతి వనంలో పిచ్చి మొక్కల తొలగింపు, అదేవిధంగా ఇంకొక అంశం ఏం తీసుకున్నాము నర్సరీలలో కూడా ప్రతి వారం ఒక ప్రత్యేక కార్యక్రమం అనేది తీసుకొని వాటి మీద ఫోకస్ చేసి ఒక 1 వీక్ ఒక ప్రోగ్రామ్ లెక్క మేము పెట్టుకొని అన్ని ఐటమ్స్ గ్రామంలో ఉన్న అన్ని కార్యక్రమాలని కూడా చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ గారు తప్పకుండా ఒక 2 నిమిషాలు మాట్లాడి కృతజ్ఞతలు చెప్పు ఎమ్మెల్యే గారికి. నేను చేస్తున్నాయి కొద్దిగా చదువుకోలేగానే ఇట్లా మాట్లాడు, ఇదే ఫస్ట్ టైం చదువుకోలేగా పనులు అయితే చేస్తున్నాము. ఇక గవర్నమెంట్ ఇచ్చిన పనులన్నీ ఏది కూడా నేను వెనుక తగ్గలేదు, నేనైతే చేసుకుంటూ వస్తున్నా. మా కాంట్రాక్టర్లు ఉన్నారు ఫోన్ మళ్ళీ వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. వాళ్ళు సార్ శ్రీరామ్ నగర్ గ్రామంలోని డిఎంఎఫ్టీ నిధులతో 460,000 నిధులతో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారికి, చిన్న గ్రామం ముందస్తుగా గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయిన తర్వాత అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో మనం చూడొచ్చు. ఇక్కడ గతంలో మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ అన్నట్టు లేకుండే శ్రీరామ్నగర్ కూడా గ్రామ పంచాయతీ అయితే అభివృద్ధి అంటే వీరికి ప్రత్యేకమైన నిధులు ఇప్పించి గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు అన్న ఉద్దేశంతో గ్రామ పంచాయతీ చేసిన సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సర్పంచ్ రాజమౌళన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న అనేకమైన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను మంచి ఉద్దేశంతో అన్నిటికీ నిధులకు మంచి యూటిలైజ్ చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి వారికి తోడుగా గ్రామ సెక్రటరీ గారు కూడా మంచి యాక్టివ్ ఉన్నారు. వారి సహకారంతో సర్పంచ్ మరియు సెక్రటరీ గారు గ్రామాన్ని మంచి రకంగా అభివృద్ధి చేస్తున్నారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రామ స్థాయి నుండి పట్టణాలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకమైన నిధులు అంటే గ్రామాలలో పార్కులకు అంటే పట్టణాలలో మనం పార్కులు చూడవచ్చు కానీ గ్రామాల్లో కూడా ఒక పార్కులో ఉండాలని పల్లె ప్రకృతి వనం కానివ్వండి మరియు డంపింగ్ యార్డ్స్ కానివ్వండి వైకుంఠధామాలు ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. వీటితో పాటు గ్రామ ప్రజలకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు, పెన్షన్స్ ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ముగిస్తున్నాం. థాంక్యూ. కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారికి అలాగే గ్రామ సర్పంచ్ రాజమౌళి గారికి ఎంపీటీసీ సారిక గంగాధర్ గారికి అధికారులు ఎంపీడీఓ గారికి అలాగే అడిషనల్ డిఆర్డీఓ గారికి కోఆప్షన్ మెంబర్ గారికి గ్రామ సెక్రటరీ గారికి అలాగే వివిధ హోదాలలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులందరికీ కూడా అలాగే నా తోటి అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరామనగర్ గ్రామం కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడి మరి రాయకల్ మండలంలోనే చిన్న గ్రామమైన మరి ఈ గ్రామాన్ని అందరూ అన్ని గ్రామాల సెక్రటరీస్లు కావచ్చు అధికారులు కూడా ఈ గ్రామంని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో ఆ గ్రామాలన్నీ కూడా ఇదే విధంగా ముందుకు సాగాలని మరి అధికారులను కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఈ సర్పంచ్లానే మరి అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అధికార అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మరి ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు మరి కృషి చేస్తుంది. అలాగే గ్రామాలలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మనకు సహాయపడుతుంది. అలాగే ఈ చిన్న గ్రామమైన మరి 460,000 నిధులతోటి మన ఎమ్మెల్యే సంజయన్న గారు కమ్యూనిటీ హాల్ని మంజూరు చేశారు. నిజంగా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇక్కడ చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. మరి చిన్న గ్రామమైన మరి పుట్టుళ్ళకో పురుళ్ళకో మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు కళ్యాణ లక్ష్మికి 116,000 రూపాయలు ఇస్తున్నారు. అక్కడ పెళ్లి చేసుకున్నట్లయితే మరి ఈ కమ్యూనిటీ హాల్కి ఈ కమ్యూనిటీ హాల్ మీకు మంచి ఫంక్షన్ లాగా ఉపయోగపడుతుంది. మీ గ్రామంలో చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా కావచ్చు దీంట్లో చేసుకోవచ్చని మరి కోరుకుంటూ అలాగే ఈరోజు ఈ గ్రామంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్రామాలలో వైకుంఠ ధామాలు కావచ్చు నర్సరీలు కావచ్చు మరి నూతనంగా ఎరువులు తయారు చేసే విధానాన్ని కూడా మంచిగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మన ఎమ్మెల్యే సంజయన్న గారు మనకి ఏ చిన్న కష్టం వచ్చినా మన వెన్నుంటూ ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే సంజయన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ముందు కూడా వాళ్ళ ప్రకృతి వనం అప్పుడు కావచ్చు, అదేవిధంగా కొనుగోలు కేంద్రం చాలాసార్లు ఇక్కడికి వచ్చిన ఊరు చిన్నదైనా కానీ వచ్చినప్పుడు అది ఎప్పుడు చూసినా అద్దం లెక్క ఉంటుంది. దాన్ని నిర్వహిస్తున్న మా సెక్రటరీ గారికి పారిశుద్ధ కార్మికులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడున్నారు మా సఫాయి కార్మికులు, మీకు ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ మా సెక్రటరీ గారు ఆ పారిశుద్ధ కార్మికులు ఇంత మంచిగా చేస్తున్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రామానికి చిన్నది కాబట్టి జనాభా ప్రాతిపదికన ఫండ్స్ వస్తాయి, తక్కువ ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఎక్కడైనా ఇట్లాంటి గ్యాప్ ఉన్నప్పుడు చేయమంటే మన ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు కూడా వీటిని ప్రతిపాదించడం, కొన్ని నిధులు నేను అనుకుంటే 40,000 వరకు ఇచ్చినట్టుంది. సెకండ్ విడత ఇచ్చారు. నేను కూడా గౌరవ మంత్రి గారిని అడిగిన, అడగగానే పెద్ద మనసుతోటి ఈశ్వరన్న గారు కూడా 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు, నేను కూడా కొంత నిధులు ఇస్తానని చెప్పి ఇప్పుడు తెలియదు. అట్లనే ఈ మధ్యలో నాకు కూడా కొన్ని నిధులు వచ్చినాయి. ఎడ్యుకేషన్కి పెట్టాలన్నారు, అంగన్వాడీ స్కూల్కు క్లాస్ రూమ్కు నిధులు మంజూరు చేస్తున్నాను, ఇప్పుడే తెలియజేస్తాను. ఎడ్యుకేషన్ దీనికి వస్తుంది కదా, దీనికి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది, ఇది అది అన్ని కలిసిపోతుంది, తప్పకుండా చేద్దాం. అట్లనే మా ఎంపీపీ గారు వాళ్ళ ఎంపీటీసీ ఎంపీపీ నిధుల నుండి కూడా ఎంపీటీసీ గారు పెట్టినందుకు మా ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందుకంటే మొత్తం జగిత్యాల నియోజకవర్గం అంతా కలిస్తే జగిత్యాల మండలాఫీస్ ముందట ఒక్కటి పార్క్ ఉండేది, అది కూడా నేను దానికి సభ్యునే కాదు 2 సార్లు ప్రెసిడెంట్ చేసిన, మాకంటే ముందటోళ్ళు పెట్టినారు, స్వచ్ఛంద సంస్థ పెట్టిన పార్కే, దాని కొద్దిగా మున్సిపాలిటీ అటు ఇంత డెవలప్ చేసింది తప్ప ఇంకోటి లేకుండా. కానీ ఇవాళ ప్రతి ఊరికి ఒక పార్క్, ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక, ప్రతి ఊరికి ఒక డంపింగ్ యార్డ్. అంటే చాలామంది అనుకుంటారు ఇల్లే లేదు గిది పెడుతున్నారు, ఇల్లు ఖచ్చితంగా కావాలి. ఇట్లా మాట్లాడినా వింటున్నాం మేము, బాధ అనిపిస్తుంది మాకు కూడా ఇల్లు కావాలన్నది.
కానీ చచ్చిపోయిన కడ కాలవేట కడ ఎన్ని లోలులు అయితేవే మనం చూస్తున్నాం. గీడ అంటే గాడ గాడ అంటే గీడ. ఒకటే కులం వాళ్ళు కూడా ఇంకో వాడ కట్టం రాణి అని జగిత్యాల మస్తు చూసాం. కానీ ఇవాళ ఊరందరు ఎవరు కూడా అబ్జెక్షన్ చేసే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా ఆ వైకుంఠ ధామంలో ఎవరైనా పోవచ్చు. అటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి కల్పించారు. ఊర్లో చెత్త ఉంటుంది, ఇవాళే ప్లాస్టిక్ కూడా మూపోయింది. అదో దయ్యం భూతం, ప్లాస్టిక్ భూతం. అది కరగది, కాలది, మురగది. మరి ఏం చేయాలి? దాన్ని వేరు చేయాలి. అదేవిధంగా కూరగాయలు, చెట్లు ఇచ్చే గాలి, గాలిలు అన్ని తీర్ల గాలిలు ఉంటాయి, గలీజు గాలి కూడా ఉంటుంది. మనం విడిచిపెట్టేదంతా గలీజు. నిజంగా చెప్పాలంటే మనసులో అంతా మంచోళ్ళమే కాదు, మన ముక్కులకెళ్ళి నోట్లకెళ్ళి వచ్చేదంతా గలీజే. ఒక లాటరీన్ పోతే కాదు, కానీ మనం బతికే గాలి ఇచ్చేది ఏంటి? ఒక రాయి చెట్టు, ఆ మందార చెట్టు, ఆ యాప చెట్టు, ఇగో ఈ టేక్ చెట్టు. ఆకిత్తది మనం బతికే గాలి. మనం బతికే గాలి మనిషి ఇయ్యాడు. ఇంకో మనిషి చచ్చిపోయేటప్పుడు ఊపాలు ఊదాలంటారు కదా, ఊదేంట సగం పాడగాలి. కానీ ఆకులకెళ్ళి వచ్చేది మొత్తం స్వచ్ఛమైన గాలి. అవ ఆ గాలితో మనం బతుకుతున్నాం. అందుకోసం ఆ పార్కులు, ప్రకృతి వనాలు, రోడ్డు పంటి చెట్లు ఇవన్నీ ఉండాలనేది. అంతే తప్ప పట్టికి కాదు. అందుకనే ముఖ్యమంత్రి ఒక ట్రాక్టర్ ఇచ్చాడు, దానికో డబ్బా తెలియజేసుకుని. ఎందుకు? మనం మారేసే చెత్త తీసుకుపోతుంది. దానికో ట్యాంకర్. ఎందుకు? ఈ చెట్లకు నీళ్లు వస్తుంది. ఎన్నడన్న ఏ ముఖ్యమంత్రి అన్న భూమి మీద ఆలోచించాడా? అసలు ఆలోచన వచ్చిందా వాళ్ళకన్నా? దేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి, అందులో మనది ఒకటి. మనదే అన్నిటికంటే కొత్తగా అయిన రాష్ట్రం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇదే. కేసీఆర్ గారి నేతృత్వంలో కొట్లాడి తెచ్చుకున్నాం. మా పైసలన్నీ ఓడోడు ఎత్తుకపోతున్నాడు. మా తెలంగాణ మాకు కావాలి, మేము మంచిగా పాలించుకుంటామన్నారు. ప్రజలు నమ్మిండ్రు, ఇవాళ అవకాశం ఇచ్చిండ్రు. బ్రహ్మాండంగా ధైర్యంగా చెప్తున్నాం, మంచిగా పాలించుకుంటున్నాం. ఇవాళ ఆదర్శమైంది. దేశంలో ఎక్కడ 24 గంటలు కరెంట్ ఇస్తలేరు, దేశంలో ఎక్కడ ఇంత పెట్టుబడి సాయం చేస్తలేరు, దేశంలో ఎక్కడ మంచినీళ్ళు ఎక్కుతారు ట్యాంకులలో. ఇన్ని ట్యాంకులు కట్టలే, 70 ఏళ్ళలో ఎన్ని ట్యాంకులు కట్టినా ఇప్పుడు అన్ని ట్యాంకులు కట్టాం, కానీ పైపులు ఇస్తాం. అదేవిధంగా సర్కార్ వాళ్ళ సన్నబియ్యం ఎక్కడ పెడతలేరు, మనం పెడుతున్నాం. తెలంగాణ వచ్చినాక బతుకమ్మ చీరలు ఎక్కడ ఇస్తలేరు, ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకు ఎక్కడ ఒక 2000 రూపాయల పెన్షన్ కాదు, 200 ఇస్తలేరు. మనం ఇవాళ 2016 పెన్షన్ ఇస్తున్నాం. బీడీలు దేశంలో మొత్తం చేస్తారు, ఎక్కడ బీడీ కార్మికులకు ఆదుకున్న వాడు లేడు. మనం ఇస్తున్నాం. ఇక్కడ కూడా బీడీ కంపెనీ ఉంది కావచ్చు, ఉన్నారా? చేస్తున్నారా? ఉన్నారు. వాళ్ళకత్తున్నాయి పెన్షన్లు, వస్తున్నాయి. గౌడన్నలు ఉంటారు, అడుగుండ్రి. ఎక్కడ చెట్లెక్కడలో కూడా పెన్షన్లు లేవు. 50 ఏళ్ళు దాటినకు మన దగ్గర ఉంది పెన్షన్. ఇందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోతులేదు. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేస్తారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం. కళ్యాణ లక్ష్మి మామూలు పథకమా? మీ సర్టిఫికల్ ఏడా ప్రస్తుతం అయితే మా సర్కార్ ప్రైవేటా? ఓ బిడ్డ, మీ బిడ్డ ప్రభుత్వమా ప్రైవేటా? ఏ గవర్నమెంట్? కరీం జగిత్యాల సూట్ కేసు నిండా బట్టలు వచ్చినాయా? సెకండ్ కూడా వస్తాయి ఎందుకురావు? అలా దోమలు కుట్టకుండా వచ్చాయా? చూడు డెంగ్యూ జ్వరం రాదు కడితే విన్నావా? మనం కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ ఉన్నదా ఇది దేశంలో? అడుగుంది. ఆడపిల్ల ఉడితే ఆడపిల్లకు లగ్గం చేస్తుంది కేవలం 100 రూపాయలు. కంపోస్ట్ అంటే అంతకంటే బలమైంది ఏముండదు. ఏ యూరియా పనిచేయదు, ఏ డిఏపి పనిచేయదు, ఏది కూడా పనిచేయదు ఆ కంపోస్ట్ లెక్క. ఇవాళ మనకు ఉపయోగం కాబట్టి. మూడోది ప్రకృతి వనం. దీనికి కొందరు అనుకుంటారు ఇంకా చెట్లు ఎందుకు, ఇంకా పార్క్ అవసరమా అని. ఇవో కరోనా వచ్చినాక తెలుస్తున్నాయి మనకు బాధలు. ఇండ్లకి వెళ్ళలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చెప్పలేను కానీ పిల్లగాళ్ళు బడికోక ఇదిగిరిగొట్ట అదిరిగొట్ట అది చింప ఇది చింప గాయ గాయ అయిపోయింది మొత్తం. మనకు కూడా చుట్టం లేదు, పక్కన లేదు. ఎవరింటికి పోతే ఏడంటుతో భయం. చచ్చిపోయిన కాడ ఏడ్చుకుంటే కూడా మళ్ళీ గద కదమ్మ అనుకుడే ఏడ కరోనా అంట పెట్టుకొని వస్తారండి. వాస్తవం జరిగింది. కుమారపల్లి కాడ రెడ్డిసాబు చనిపోతే వాళ్ళ అక్క మా మూరపల్లి మా ముఖ్య నాయకుని తల్లి అంట పెట్టుకుని వచ్చే కొద్దిగా అయితే అటు ఇటు అయిపోవు. ఏడ్దామంటే కూడా భయం ఏడుకన్నా పోతే. ఏదైనా ఫంక్షన్ కొద్దామంటే కడుపు నిండా పల్లికి లేచి నవ్వుదామంటే కూడా భయమే. మనం నవ్వుతున్నామో తెలుస్తలేదు, ఊదిమంటే ఏడుతున్నామో తెలుస్తలేదు. అటువంటి రోగం ఆ దయ్యం వచ్చి నెత్తిద కూర్చుని. మరి ఏం చేయాలి కుటుంబం ఈ సందర్భంలో? ఇక్కడ ఉన్న మగవాళ్ళకి అడవాళ్ళకి చెప్తున్నా, ఎక్కడో అక్కడ మనం ఇంటికనే కూర్చోడు మొగలు ఈదులలో తలలో కోడు బార్ల పొట్టి కోడు కాదు. ఖచ్చితంగా వారానికి ఒకసారైనా కుటుంబంతో పోయి అక్కడ కూసోవాలి. ఆ చెట్ల కింద సేద తీరాలి. మంచిగా పిక్నిక్లకు పోయి మళ్ళా ఆడ ప్లాస్టిక్లో పట్టుకుపోయి పారేసి రావద్దు, నీట్గా కూర్చొని రావాలి. అందుకని చెప్పి నా వంతుగా కూడా ఒక ప్రతిపాదన పెట్టిన. ఇవాళ డీ గారు కూడా తీసుకొచ్చిన ఎంపీడీఓ గారు చూసి ఇప్పుడే
ప్రతి ప్రకృతి వనరులు కూడా ఇంత ఉయ్యాలా, మరి హైదరాబాద్ ఎందుకు ఉండాలి, ఇక్కడ ఎందుకు ఉండదు, మన పిల్లలు లేరా, ఒకటి జాడు బాండ, ఒకటి గిరగిర తిరిగేది, ఆడ నాలుగు కుర్చీలు, కసడి సిమెంట్ కుర్చీలు, అయితే మీరు కూడా కుటుంబంతో పోయి వారం కోరోదో రెండో రోజు కూర్చొని పులిహోర పూరీలు చేసుకుని పోయి ఆడ తినేస్తే సంబరం సీసాలు అద్దుమాలు. మంచి ఆలోచనేనా? ఎందుకంటే శరీరం మైండ్ మంచిగుంటేనే శరీరం మంచిగుంటుంది. ఎక్కువ రోగాలు వచ్చేది మానసిక దాంతో. మనం గుడికి ఎందుకు పోతాం? దేవుడిని నమ్ముకుంటాం, ఆధ్యాత్మికత. ఇంకో ఇంకో మతవాడు ఇంకో దిక్కు పోతాడు. అంటే మనసుకు ప్రశాంతత అవసరం. మరి అదేవిధంగా ఒక స్వచ్ఛమైన గాలి, మన ప్రతి రక్తపు చుక్కను ప్రతి కణానికి తీసుకుపోయేది ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే నీ శరీరంలో ఎంత రక్తం ఉన్నా లావలేదు. 5.5 లీటర్ల 6 లీటర్ల రక్తం ఉంటుంది. 2 నిమిషాలు ముక్కు మూయి ఒక్కసారి, 2 నిమిషాలు గాలి రాకపోతే ఉంటావా? కథం అంటే ఈ రకంగా ప్రభుత్వం పనిచేస్తాం. మంగళవాడ టీచర్ అమ్మ రేట ఉండే ఇగో చూసుకునే అప్పుడు రాజకీయాలకు రాలే, నా దవాఖాన కానీ ఉంటుంది, ఎప్పుడు చూడని ధరనా నేను అడగనవాడు లేదా? ఎందుకంటే ఆయమ్మకు 1000 రూపాయలు ఇస్తే నీ పిల్లగారు 3 ఎట్లా కడగాలి? 1000 రూపాయలకు ఎవడు చేస్తాడు చెప్పు? 6000 చేసాం. ఎవరు వర్కర్ అందరూ ఇలా పని వాళ్ళందరూ మన తెలంగాణ రకం అని టీచర్ అని పేరు పెట్టాం. దగ్గర అమ్మ ఇట్రా సపోర్ట్ ఏం చదువుకున్నావమ్మా? 10th టీచర్ అని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నువ్వు ఇప్పుడు ఏబిసిడి చెప్తున్నావా లేదా? ఏమేమి చెప్తున్నావు చెప్పు. ఒక రైమ్ పాడు. నువ్వే పాడకపోతే తెలుగులో ఏం లేదా? చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకమన్నావా, చూసిందా? అంటే ఒకప్పుడు అలాంటి వర్కర్ అన్నారు, ఇవాళ మన ప్రభుత్వం వచ్చినా టీచర్ అంటున్నాం. ఈ చెల్లెని ఒక టీచర్ని ఎందుకు అంటున్నాం? నాకు కూడా మొన్ననే మనోరాలు పుట్టింది, రేపు పెరుగుతుంది అనుకో. చిన్నప్పుడే బడికి తోలుతాం. వాళ్ళు ఏం చెప్తారు? చిన్న పల్లె ఏబిసిడి నేర్చుకుంటారు, పాటలు నేర్చుకుంటారు, ఈ పాటలన్నీ నేర్తారు. ఈ గరీబ్ వాళ్ళు ఏడుకోతారు, పోలేరు ప్లే స్కూల్ అంటారు, పోలేరా? అటు పోతే అంగన్వాడి వర్కర్ అంటే వాళ్ళు వర్కర్ లెక్కనే చూస్తారు. ఇంత తిండి పెడతారు, పాలు పోతారు, పంపిస్తారు. ఇప్పుడు బాధ్యత టీచర్ అయిపోయింది. ఎట్లయితే మా పిల్లలు ఆడ నేర్చుకుని వస్తారో ఇంగ్లీష్ పాటలు, ఒకటి రెండు ఏబిసిడీలు, ఈలు, ఇప్పుడు ఈ టీచర్ అమ్మ నేర్పుతుంది, ఇప్పుడు ఈ టీచర్ అమ్మ నేర్పుతుంది. అంటే ఎంతటి ముందు చూపు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం. అంటే బీద వాళ్ళ కోసం కాదా ఈ ప్రభుత్వం? గిదే బీద వాళ్ళ కోసం. గరీబ్ వాళ్ళకి ఏం చేస్తారు? ఇది కాదా పని? ఇంతకంటే పెద్ద పని ఏముంటుంది? మరి నేర్పాలంటే వర్కర్కి టీచర్ చేసాం, 4000 కెళ్ళి 10000 జీతం ఇచ్చాం. ఆశా వర్కర్లు ఉంటారు, ప్రసూతికి తీసుకుపోతారు, టీకాలు ఇస్తారు, అలా తెల్లబాటలు ఉతుక్కునేందుకు సాలకపో వాళ్ళకి ఇచ్చే జీతం అంతేనా కదా? ఇప్పుడు 6000 రూపాయలు తప్పక వచ్చినట్టు చూస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మ, తప్పక వచ్చినట్టు చూస్తున్నాం. సెక్రటరీలు 5 ఊర్లకు ఒక్కళ్ళు ఉందరు కార్యదర్శి. ఇవాళ మా బిడ్డలేక ఊరుకున్నారు. మొన్న మంచిగా పని చేస్తున్నారని చెప్పి అందరికి ఇట్లా చేయకుండా కానీ 15000 కెళ్ళి 29000 చేసిండు సార్ జీతం, తక్కువరా? అంటే ఈ రకంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తారు, రైతన్నల కోసం, రైతు కమిటీలను ఇవ్వాలి.